మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోయి అలనాటి హీరోయిన్స్ ఇప్పటికి కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ వేస్తూ నేటి తరం వారిని కూడా అలరిస్తున్న సంగతి మనందరికి తెలిసింది అలాంటి హీరోయిన్స్ లో ఒకరు జయసుధ గారు ఒకప్పుడు ఆమె చిరంజీవి కృష్ణ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కమల్ హాసన్ మరియు శోభన్ బాబు వంటి టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి మనందరికీ తెలిసింది తర్వాత పెరుగుతూ పెతున్న పోటీ వల్ల ఆమెకి హీరోయిన్ పాత్రలు రావడం తగ్గిపోయింది అని ఆ తర్వాత ఆమెకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ మాత్రం క్యూ కట్టాయని చెప్పాలి తల్లి పాత్ర అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చే పేరు జయసుధ గారి ఇంట్లో అమ్మ ఎలా ఉంటుందో వెండి తెర మీద జయసుధా గారిని చూస్తే అలానే అనిపిస్తుంది అందుకే ఆమెకి సహజ నటి అనే బిరుదు కూడా వచ్చింది మొన్నటి వరకు వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా గడిపిన జయసుధ గారు అకస్మాత్తుగా సినిమాలు చేయడం తగ్గేసేశారు ముఖ్యంగా కరోనా వల్ల షూటింగ్స్ లో భారీ గ్యాప్ రావడం వల్ల జయసుధా గారిని ఇండస్ట్రీ లో చాలా మంది మర్చిపోయే పరిస్థితి వచ్చిందంటే ఏమాత్రం అతిశయక్తి లేదు కాలం తర్వాత సోషల్ మీడియాలో ఫోటోలు చూసిన అభిమానులు కంగుతున్నారు మన జయసుధా గారైన అనేంతలా ఆమె ముఖం మరిపోయింది మీద పడడం దానికి తోడు సన్నగా తయారవ్వడం వల్ల జయసుధా గారికి సినిమాలో అవకాశాలు రావడం బాగా తగ్గిపోయాయని ఇండస్ట్రీలో ఇస్తున్న వార్త ఇప్పుడు ఆమె మళ్ళీ సినిమాల్లో నటించడానికి తగ్గట్టుగా మారిన కూడా ఆమెకి అవకాశాలు బాగా కరువాయి రాజకీయాల్లో కూడా మంచిగా రాణించిన జయసుధకి ఇప్పుడు ఆర్థిక కష్టాలు బాగా ఉన్నాయంటే అప్పులతో కూరుకుపోయిన ఆమె ఆర్థిక పరిస్థితి మళ్ళీ చెక్కబడాలి అంటే ఖచ్చితంగా ఆమెకి ఇంతకు ముందు ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు వచ్చి ఇలాంటి పరిస్థితి మళ్ళీ రావాలి మరి జయసుధ గారి రీఎంట్రీతో ఆమె పరిస్థితి ఇంతకు ముందు లాగా మారుతుందో లేదో అనేది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో బాలయ్య బాబు హీరోగా నటించిన అనే సినిమాలో ఆమె చివరి సినిమా ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె వెండి తెరపై కనిపించలేదు మరిన్ని అప్డేట్స్ కై మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్